ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ శాఖ హాస్టళ్లలో విద్యార్థుల మెస్ ఛార్జీలను పెంచాలని, సంక్షేమ హాస్టళ్లకు గురుకుల హాస్టళ్లకు సొంత భవనాలను నిర్మించాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ శాఖ హాస్టళ్లలో విద్యార్థుల మెస్ ఛార్జీలను పెంచాలని, సంక్షేమ హాస్టళ్లకు గురుకుల హాస్టళ్లకు సొంత భవనాలను నిర్మించాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలపై చేపట్టబోయే విద్యార్థుల పోరుపాట గోడపత్రికను బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విద్యాసాగర్లోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను పట్టించుకోవడం మానేసి గొల్లరు బల్లరు ఇచ్చి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామంటూ గొప్పలు పొందుతున్నారని ఆర్ కృష్ణయ్య విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న సంక్షేమ శాఖ హాస్టళ్లకు ప్రస్తుతం ఉన్న మెస్ ఛార్జీలను 1500 నుండి 6000కు పెంచాలని, హాస్టళ్లకు గురుకుల హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. లేనిచో విద్యార్థి సంఘాలతో కలిసి మిలిటెంట్ ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కూరెల్ల మహేష్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు నక్కా వెంకటేష్, మహిళా నాయకురాలు ఝాన్సీ మాట్లాడుతూ మెస్ ఛార్జీలు పెంచే వరకు ఉద్యమం కొనసాగిస్తామని వీరు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ, అంజి, పలువురు విద్యార్థి సంఘాలు నాయకులు పాల్గొన్నారు. సోషలిస్టిక్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు మహేష్ ఆధ్వర్యంలో పోరుబాట విద్యార్థుల సమస్యలకి ముఖ్య అతిథిగా కృష్ణన్న గారు విచ్చేశారు. ఇక్కడ వాల్ పోస్టర్ ఆవిష్కరణ అయింది. ముఖ్యంగా ఈరోజు హాస్టల్ మెస్ ఛార్జీలు 2017 కృష్ణన్న గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడి ధర్నాలు చేయించి మెస్ ఛార్జీలు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి 1500 పెంచడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈనోడు దాకా మెస్ ఛార్జీలు పెరగలేదు, అన్ని ధరలు పెరిగినాయి. ముఖ్యంగా మెస్ ఛార్జీలు బీసీఎస్సీ ఎస్టీ హాస్టళ్ళకి, గురుకుల పాఠశాలకి అన్నిటి కూడా 1500 నుంచి 3000 రూపాయలు పెంచాలని. రెండోది బీసీఎస్సీ ఎస్టీ హాస్టళ్ళకి అన్నీ కూడా 99% సొంత భవనాలు లేడు కాబట్టి అన్ని సొంత భవనాలు కట్టాలని. రెండోది ఇంజనీరింగ్, ఆనాడు 1882 ఇంజనీరింగ్ కాలేజీలలో రిజర్వేషన్ బీసీఎస్సీ ఎస్టీలకు పెట్టిస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తాయని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం, 1200 విద్యార్థులు బలిదానం చేస్తే వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం బీసీఎస్సీ ఎస్టీలను విద్యని దూరం చేసే కుట్ర చేస్తూ ఉంది. ఎందుకంటే కొత్తగా వచ్చిన ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ యూనివర్సిటీలుగా మార్చి దాంట్లో రిజర్వేషన్ ఎత్తేశారు. తక్షణమే ప్రభుత్వం పునరాలోచించి బీసీఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఇంజనీరింగ్లలో కూడా కలిపియాలని, పాకెట్ మనీ కూడా విద్యార్థులందరికీ ఇవ్వాలని, సొంత భవనాలు కట్టాలని, మెస్ ఛార్జీలు పెంచాలని, హాస్టల్లో ఉన్న వర్కర్లను కూడా నియమించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. గతంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ కాలేజ్ హాస్టళ్ళ యొక్క మెస్ ఛార్జీలను నెలకు 1500 నుంచి 6000 పెంచాలని, పాఠశాల విద్యార్థులకు 2 ఉన్నాయి ప్యాకేజీలు, 2 రేట్ స్లాబ్ల నుంచి దాదాపు 3000 1100-950 ఉన్నాయి. ఈ 2 స్లాబ్లను ఎత్తేసి ఒకే స్లాబ్గా 3000 పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ పాఠశాల విద్యార్థులకు 500 పెంచాలి, కాలేజీ విద్యార్థుల యొక్క పాకెట్ మనీని అమ్మాయిలకు 1000 రూపాయలకు, అబ్బాయిలకు 500 ఇస్తున్నాయి సరిపోతాయి అవి, అమ్మాయిలకు మాత్రము 1000 రూపాయలకు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ కాలేజ్ హాస్టల్లో అన్ని అధ్యభవనాలు ఉన్నాయి. ఒక్కొక్క రూమ్లో బందెద్దరిలో పెట్టినట్టు పిల్లలందరినీ 30-40 మందిని పెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ క్వార్టర్లలోనేమో మనుషులు బాత్రూంలు ఉన్నాయి. ఒక కుటుంబంకే 4 బాత్రూంలు ఉన్నాయి ఎమ్మెల్యే క్వార్టర్లో. మంత్రులకు 6 బాత్రూంలు ఉన్నాయి, పెద్ద హాల్స్ ఉన్నాయి, 2 అంతస్తుల బిల్డింగ్లు ఉన్నాయి. మేము అట్లా లగ్జరీ కోరుకుంటలేము. మేము ఒక రూమ్లో 6 మంది ఉండేటట్టు ప్రతి హాస్టల్కు ఒక 30 రూములు కట్టేస్తే, 25 నుంచి 30 రూములు కడితే వీళ్ళు చదువుకుంటారు. భవిష్యత్తులో కలెక్టర్లు రాయేటోళ్ళు ఉన్నారు, ఆఫీసర్లు రాయేటోళ్ళు ఉన్నారు, ఇంజనీర్లు, డాక్టర్లు రాయేటోళ్ళు ఉన్నారు, భవిష్యత్తులో మంత్రులు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, ముఖ్యమంత్రులు అయ్యేటోళ్ళు కూడా ఉన్నారు హాస్టల్లో. ఎందుకంటే నరేంద్ర మోడీ ఒక హాస్టల్ స్టూడెంటే, ప్రధానమంత్రి అయ్యాడు. ఉమాభారతి
అదే విధంగా మాయావతి వీళ్ళంతా హాస్టల్ ఫ్రెండ్సే ముఖ్యమంత్రులయ్యి కాబట్టి ఆ భవిష్యత్తులో వీళ్ళే అవుతారు ఎందుకంటే బహుజన రాజ్యం వస్తది మెజారిటీ ప్రజలందరూ కూడా చైతన్యం అవుతున్నారు ఈ చైతన్యం కాకుండా అడుగుదలుతున్నారు రెండవది ప్రస్తుతం ఇస్తున్నటువంటి మెచ్చార్జీలు ఇవి గురుకులాలకు కాలేజ్ హాస్టళ్లకు పాఠశాల హాస్టళ్లకు 2015 లో ఫిక్స్ చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ధరలు పెరిగినాయి గుడ్ల ధరలు పెరిగినాయి కూరగాయల ధరలు పెరిగినాయి పండ్ల ధరలు పెరిగినాయి నిత్యావసర నూనె ధర పెరిగింది పప్పు ధర పెరిగింది ఉప్పు ధర పెరిగింది నిత్యావసర వస్తువుల ధరలు రెట్టింపు రెండు రెట్లు అయినాయి కొన్నిటి మీద కానీ పెరగకపోవడం వల్ల హాస్టళ్లలో మెను పాటించడం లేదు కాబట్టి వెంటనే మెను పాటించి వాళ్ళకు చర్యలు వాళ్ళకు నాణ్యమైన భోజనము పుష్టికరమైన భోజనం ఇచ్చినట్టయితే చదువులు కూడా మంచిగా చదువుతారని చెప్పి అందువల్ల ముఖ్యమంత్రి గారు కేసీఆర్ జోక్యం చేసుకొని గతంలో మంచిగా పెంచాడు ఒకటేసారి 50 ఉంటే 1500 పెంచాడు అప్పుడు అప్రిషియేట్ చేసినాం ఇప్పుడు కూడా జోక్యం చేసుకోవాలి ఆఫీసర్ అని దగ్గర కొనికి భయపడతారు ఎమ్మెల్యేలు మాట్లాడడానికి భయపడుతున్నారు మేము అడుగుమంటే అడుగుంటే మన పిల్లలు ఇట్లా నాసిరకం తిండి తింటున్నారు ఇట్లా నాసిరకం తిండి పెట్టడం వల్ల మూకుమ్మడిగా ఆసుపత్రుల్లో పాలవుతారు అనారోగ్యం గురై వీళ్ళందరూ ఇంత సఫర్ అవుతున్నారంటే మేము సీఎం దగ్గర కొనికే మాకు భయం అవుతుంది అందరు ఎమ్మెల్యేలు మంత్రులు గజగజలాడతారు అని అంటున్నారు అందుకే ముఖ్యమంత్రి గారు మా వార్తలనైనా స్పందించి మా మెచ్చార్జీలు మా పిల్లలకు మంచి భోజనం పెట్టడానికి మంచిగా చదువుకునేటటువంటి వాతావరణాన్ని సృష్టించాలి అదేవిధంగా కాలేజ్ హాస్టళ్లకు గురుకుల పాఠశాలలు మొత్తం రెంటెడ్ బిల్డింగ్లు ఉన్నాయి మీరు సచివాలయం కడుతున్నారు మేము అప్రిషియేట్ చేస్తున్నాం మంచిగా కట్టారు చరిత్రలో నిలిచిపోయే సచివాలయం అదే యాదగిరి కూడా కట్టారు మేము దాన్ని అభినందిస్తున్నాం కానీ అవన్నీ కట్టిర్రు అందులో ఎవరు ఉంటారు దేవుని కూడా ఓ దేవుడే ఉంటాడు సచివాలయంలో ఉద్యోగులు ఉంటారు మరి భవిష్యత్తులో మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నటువంటి భావి భారత పౌరులకు బిల్డింగ్లు కట్టకుండా బందెల దొడ్లు కొట్టినట్టు కొడితే వాళ్ళు ఎట్లా చదువుకొని పైకి వస్తారు కాబట్టి కొద్దిగా మానవత దృక్పథంతో ఆలోచించి ఈ బిల్డింగ్లు కట్టాలి ఈ బిల్డింగ్లు కట్టడానికి కూడా నేను ఈ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలిసినప్పుడు 80% గ్రాంట్ ఇస్తా నేను మొత్తం 80% ఫ్రీగా బడ్జెట్ ఇస్తా 30 కోట్ల బిల్డింగ్ ఉంటే నేను 324 కోట్లు ఫ్రీ ఇస్తా మీ రాష్ట్ర ప్రభుత్వం 6 కోట్లు ఇవ్వమను అని చెప్పాడు కాలేజ్ హాస్టళ్ళకి 5 కోట్లు ఉంటే 4 కోట్లు మేము ఇస్తాం కేంద్రం ఇస్తుంది 1 కోటి రాష్ట్రంని ఇవ్వమను అట్లాగే స్థలాలు చూపెట్టుకుంటే ప్రపోజల్ దండి మీరు ఇచ్చిన మెమోరాండం మీద నేను బడ్జెట్ ఇస్తే ఆర్డర్ ఇస్తా అని చెప్పి ప్రధానమంత్రి చెప్పాడు కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి వాళ్ళకు మంచి భోజనం పెట్టాలి మంచి సౌకర్యం కల్పించాలి ఉజ్వలమైనటువంటి భావి భారత లోపల డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళ ఉసూరు తీసుకుంటే మంచిది కాదు చిన్నపిల్లలు భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలు అదేవిధంగా హాస్టళ్లలో వర్కర్లు లేరు పర్మనెంట్ వర్కర్లు లేకుంటా టెంపరీ అవుట్సోర్సింగ్ ఇంకా రోజువారీ కూలీ లేక తీసుకుంటే ఎవడు పని చేయడానికి వస్తలేడు 6 నెలల దాకా జీతాలు ఇస్తలేరు వచ్చిన వాళ్ళకి 6 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా పని చేయాలి ఒక్కొక్కడు 50 కిలోల డేకిస దించాలంటే పారిపోతున్నారు వంట చేయడానికే పిల్లలే చేసుకుంటున్నారు అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా బీసీ ఈబీసీ విద్యార్థులకు టోటల్ ఫీజులు ఇవ్వడం లేదు చాలామంది బీసీ ఈబీసీ విద్యార్థులు రక్తాన్ని అమ్ముకొని ఫీజులు కడుతున్నాం మొన్న నేను హాస్పిటల్కి పోయినా కాలేజ్ పిల్లలు నమస్తే అని వచ్చారు ఏంటి తమ్మి మీరు ఉన్నట్టే ఏం లేదన్నా మేము రక్తాన్ని ఇక్కడ అమ్ముకుంటున్నాం ఎందుకు అమ్ముకుంటున్నావు ఫీజులు కట్టడానికి పైసలు లేవు మీరేమో ఫుల్ ఫీజు మంజూరు చేస్తలేరు నువ్వు ఇంకెక్కువ ఉద్యమాలు చేస్తలేవేమన్నా నువ్వు ఎంపీ అయినాక ఉద్యమాలు చేస్తలేవు కాబట్టి మేము ఏం చేయాలి అందుకే మేము రక్తాన్ని అమ్ముకొని ఫీజులుగా ఇప్పుడు మనసు బాధపడ్డది ఏం రా ఇంత కొట్లాడి నేను 5 రోజులు అమరనీరార దీక్ష చేసి 2008లో ఈ స్కీమ్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పుడు టోటల్ ఫీజులు ఇచ్చాడు వీళ్ళు ఇట్లా ఎందుకు చేస్తున్నారని చెప్పి బాధపడ్డా కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీల కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మైనార్టీలకు ముస్లింలకు జైన్లకు సిక్కులకు క్రిస్టియన్లకు కేసీఆర్ ఇస్తున్నాడు మరి బీసీలకు మాత్రము ఇవ్వడం లేదు ఈబీసీలకు కూడా ఇవ్వడం లేదు బీసీ ఈబీసీ రెడ్లల్లా బాపట్ల దానిలా కమ్మోళ్ళ దానిలా వైశ్యుల దానిలో చాలామంది బీదోళ్ళు ఉన్నారు ఫీజు కట్టలేక వాళ్ళు కూడా సఫర్ అవుతారు వాళ్ళకు కూడా టోటల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి బీసీలకు కూడా కుమ్మరి కమ్మరి వడ్రంగి రజక నాయ బ్రహ్మణ గొర్రెకాపరులు నేత కార్మికులు గీత కార్మికులు ముదరాజులు మత్స్యకారులు అందరికీ టోటల్ ఫీజులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మా మహేష్ మరియు ఇద్దరు సోదరులు
వీళ్ళ నాయకత్వం లోపల సోషలిస్ట్ విద్యార్థి సంఘం ఆధ్వర్యం లోపల భారీ ఉద్యమానికి వాళ్ళు సన్నాహాలు చేస్తున్నారు. ఆ ఉద్యమానికి నేను పూర్తి మద్దతు ప్రకటిస్తున్నా. ఈ సోషలిస్ట్ విద్యార్థి సంఘం అంటే మిలిటెంట్ ఉద్యమాలు చేస్తారు వాళ్ళు కాబట్టి మంత్రి నేనే వాళ్ళని శాంతియుతంగా చేయమని ఎవరిదాకా మీటింగ్లో నచ్చజెప్పినా వాళ్ళు ఎందుకంటే మిలిటెంట్ టెర్రరిస్టులు ఉన్నారు అందు లోపల కాబట్టి వద్దొద్దు పీస్ఫుల్గా చేయాలి మంచిగా చేయాలి శాంతియుతంగా చేయాలని నచ్చజెప్పిన సరే అన్న అని చెప్పారు. అందుకే వాళ్ళు చేసే ఉద్యమానికి పూర్తి మద్దతు ఇది ప్రజల కోసం చేస్తున్న ఉద్యమం కాబట్టి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో తెలంగాణ సోషల్ స్టూడెంట్ అసోసియేషన్ చేపట్టిన విద్యార్థి పోరుబాట వాల్ పోస్టర్ రీజింగ్ కార్యక్రమానికి ఈరోజు తెలంగాణ సోషల్ స్టూడెంట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులం మహేష్ కుమారు ఈరోజు మా యొక్క ఆధ్వర్యంలో అన్నగారి యొక్క సమక్షంలో వాల్ పోస్టర్ విద్యార్థి పోరుబాట వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. విద్యార్థి పోరుబాటలో ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే వెంటనే మెచ్ ఛార్జీలు 1500 రూపాయల నుంచి 6000 రూపాయలు పెంచాలి, మరియు విద్యార్థులకు 99% అద్దె భవనాలు ఉన్నాయి, వెంటనే అద్దె భవనాలను సొంత భవనాలు నిర్మించాలనే ఒక ప్రధానమైన డిమాండ్ తోటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టళ్ళను అన్నింటినీ కూడా వెంటనే సంక్షేమ హాస్టళ్ళను ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించి వెంటనే మెచ్ ఛార్జీలు పెంచాలని అన్నగారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నాం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే కార్యక్రమంలో పెద్ద ఎత్తున లక్షలాది మంది పాల్గొని ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృత చేసే వ్యవహారం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సంక్షేమ హాస్టల్ విద్యార్థుల యొక్క మెచ్ ఛార్జీలు వెంటనే పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో లక్షల మందితోని రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిగుండం చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఖబర్దార్ గౌరవ, నా పేరు నక్క వెంకటేష్, ఎంసీఏ జర్నలిజం చదువుకుంటున్నాను సంక్షేమ హాస్టల్లో ఉండి. ఈరోజు టైగర్ ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో తెలంగాణ సోషల్ స్టూడెంట్ అసోసియేషన్ తలపెట్టిన పోరుబాట కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క ప్రధాన డిమాండ్లు ఏంటి అంటే బీసీఎస్సీ సంక్షేమ హాస్టల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు కేవలం 1500 రూపాయలు మాత్రమే ఇవ్వడం వల్ల సరైన వసతులు లేకపోవడం, మెస్లో నాణ్యత లేకపోవడం, క్వాలిటీ లేకపోవడం వల్ల విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు. కాబట్టి 1500 రూపాయల ఉన్న మెస్ ఛార్జీలను తక్షణమే 6000 రూపాయల వరకు పెరిగిన దానికి అనుకూలంగా పెంచాలని చెప్పేసి అని కూడా మేము ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే 99% హాస్టల్ బిల్డింగ్లు హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో ఉన్న బిల్డింగ్స్ కావచ్చు, జిల్లాలలో ఉన్న హెడ్ క్వార్టర్స్లో ఉన్న బిల్డింగ్స్ కావచ్చు శిథిలా వ్యవస్థలో ఉన్నాయి ఈరోజు. అలాగే సొంత భవనాలు లేక అక్కడ సరైన వసతులు లేక డైనింగ్ హాల్స్ లేక లైబ్రరీస్ లేక సరిపడ రూమ్స్ లేక వాష్రూమ్స్ లేక విద్యార్థులు నగరాలకు వచ్చి ఉన్నత విద్య చదువుకునే విద్యార్థులు చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమస్యలను తక్షణమే తెలంగాణ ప్రభుత్వం ఇంటెన్షన్ తీసుకొని మీరు ఏదైతే మీ యొక్క జీతాలు పెంచుకున్నారో ఆ జీతాలు పెంచుకున్నట్టు మా యొక్క విద్యార్థులు చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి అని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. నా పేరు ఝాన్సీ. ఈరోజు సంక్షేమ హాస్టల్లో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి లక్షలాది మంది విద్యార్థులు ఒక విద్యార్థిని నేను. ఈరోజు ధరలు పెంచారు ప్రభుత్వం, కానీ ధరలకు అనుగుణంగా మరి మెస్ ఛార్జీలను ఎందుకు పెంచట్లేరు? ధరలు పెంచారు మరి మేము ఏ విధంగా తినాలి? 1500 మెస్ ఛార్జీలతో ఈరోజు ఒక మనిషి ఒక రోజు 3 పూటలు భోజనం చేయాలంటే 150 నుంచి 200 వరకు ఖర్చు అవుతుంది. మరి మీరు ఇచ్చేటువంటి 1500 మాకు ఎన్ని రోజులు సరిపోతాయి? దానివల్ల మాకు ఆ 1500లో మేము ఎంత క్వాంటిటీ ఎంత క్వాలిటీ ఫుడ్ తీసుకోగలుగుతాం, అది తీసుకొని ఏ విధంగా చదువుకుంటాం మేము అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వమే మాకు అండగా ఉంది, ప్రభుత్వమే మా అండ అని చెప్పేసి చదువుకోవడానికి ఎంతోమంది నాలాంటి విద్యార్థులు ఇక్కడికి వచ్చి నగరానికి వచ్చి చదువుకోవడానికి రావడం జరుగుతుంది. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మాకు తినడానికి తిండి లేదు, వర్కర్స్ లేరు, హాస్టల్లో పరిశుభ్రత లేదు, కనీసం వర్కర్స్ సరిగా లేరు, ఎన్నో ఇబ్బందులు మేము ఎదుర్కొంటున్నాము. కానీ వీటన్ని ఎన్నో సమస్యల గురించి ప్రభుత్వం పట్టించుకుంటుంది, కానీ మా విద్యార్థుల యొక్క సమస్యలు ఎందుకు గుర్తించలేకపోతుంది అని చెప్పేసి మాకు చాలా బాధాకరంగా ఉంది. ఈ సందర్భంగా విద్యార్థి పోరుబాట ఈ యొక్క కర్రపత్రం ద్వారా మేము తెలియజేసేది ఏంటి అని అంటే విద్యార్థులకు ఉన్నటువంటి మెస్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో 1500 నుంచి 6000 వరకు ఖచ్చితంగా పెంచాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. అదేవిధంగా మాకు హాస్టల్లో ఒక డాక్టర్ కూడా లేరు, మేము అమ్మాయిలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. చాలాసార్లు మేము 12 గంటలకు 1 గంటలకు హెల్త్ ఇష్యూలు వస్తే 108 ఫోన్ చేసి ఆ చీకట్లో మేము అమ్మాయిలు హాస్పిటల్కి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇలాంటి ఈ సందర్భాలని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి నాకు చాలా బాధాకరంగా ఉంది. ఈ యొక్క సమస్యల పైన మన ప్రభుత్వం వెంటనే ఆలోచించి తక్షణమే నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తూ
మేడ్చల్ జిల్లాలో మెట్టిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.